యాక్చువల్గా మన వైద్యుల మీద ఇవన్నీ పక్కకు పెడితే మందుల కోసమే ఖర్చు మాత్రం ఇదే. డెక్సామిథాజాల్ మీకు హెచ్సికు ట్యాబ్లెట్లు, ఆక్సిజన్, ఇవన్నీ చిన్న చిన్న ఖర్చు కూడుకున్న ట్యాబ్లెట్లు. తప్పకుండా ఉంటాయి, తప్పకుండా తీసుకుంటాం. మేము నిన్న నుంచి స్టార్ట్ చేసినాం. మా ఉద్దేశం హాస్పిటల్ మూసేయడం మా ఉద్దేశం కాదు ఫస్ట్. ఎందుకంటే ఉన్న ఫెసిలిటీస్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు అందుబాటులో లేకుండా చేయొద్దు. మా కర్తవ్యం ఏంటంటే ఇవాళ మా దగ్గర సరిపోయిన ల్యాబ్లు ఉన్నాయి. ఫస్ట్ మేము మా దగ్గర టెస్ట్ చేసినాం. మనకు కొంత పెరుగుతూ ఉంది వైరస్. పెరుగుతున్నప్పుడు మనం ప్రైవేట్కు అనుమతిస్తే మనం ఇచ్చినాం, కానీ సిస్టమేటిక్ చేయమని చెప్పి చెప్పినాం. మనం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు ఉన్నదని చెప్పినాం. అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా గవర్నమెంట్ సరిపోయినప్పుడు ప్రైవేట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అని చెప్పి మనం అనుమతించాం. కానీ అనుమతించిన తర్వాత ఇన్ని రకాల కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు. మేము 4000 రూపాయలు పర్ డే, 7800 రూపాయలు పర్ డే, 9000 రూపాయలు పర్ డే అంటే మామూలు బెడ్ కానీ ఆక్సిజన్లో ఐసీలో ఉండే వాళ్ళు కానీ వెంటిలేటర్ మీద, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తలేరు అవి. సార్ ఈ ప్లాస్మా ట్రీట్మెంట్కి సంబంధించి ట్రయల్ రన్నర్ ఉన్నారు, గాంధీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు సార్. కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో చేస్తున్నారు, ఇది మీ దృష్టికి వచ్చిందా? ఎటువంటి చర్యలు ఉంటాయి సార్? యాక్చువల్గా దీని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు సూచన చేసిండు ఒక ప్లాస్మా బ్యాంక్ని పెట్టమని. మాకు బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో నారాయణగూడలో, ఆ బ్లడ్ బ్యాంక్లోనే ప్లాస్మా బ్యాంక్ కూడా మేము ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తా ఉన్నాం. దీంట్లో ఇంతకు ముందున్న పద్ధతి వేరు. ఇంతకుముందు గాంధీలో మాత్రమే ఉండే ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. చాలామంది ఎవరైతే నయమైపోయినరో, యాంటీబాడీస్ డెవలప్ అయినటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకొని కొంతమంది పేషెంట్లకు ఇస్తూ ఉన్నారు. ఒక నిజంగానే కనుక ఆ ప్లాస్మా థెరపీ ఒక మనిషిని కాపాడుతుందంటే దాని మీద చర్యల కంటే కూడా మనం హర్షించాలి. దాన్ని తప్పుపట్టట్లేదు, నేను తప్పట్టట్లేదు. మా దగ్గర కూడా కొంతమందికి మేము గాంధీలో ఇచ్చినాం. మేము ప్లాస్మా థెరపీ గాంధీలో కూడా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఈ బ్యాంక్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి దాంట్లో కూడా, కానీ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఇప్పుడు ఎమినెంట్ డాక్టర్స్ నిన్న చెప్పినటువంటి అభిప్రాయం కావచ్చు, రెమిడిసివిర్, తొసిలిజుమాబ్ లాంటివి లేదా ఫైవిఫ్లూ లాంటివి ఇస్తే గొప్ప రిజల్ట్స్ వచ్చినట్టుగా ఏం అనుభవం లేదు వాళ్ళు నిన్న మాకు చెప్పినారు. అదేవిధంగా ప్లాస్మా థెరపీలో కూడా అందరి సక్సెస్ అయినటువంటి దానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. అవన్నీ అధిగమించి చేసుకోవాల్సి వస్తుంది. 100 మందికి వస్తే 100 మంది అవసరం పడ్డదని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరికో ఇద్దరికో అది పనికొచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప 100కి 100 మందికి పనికొచ్చేటువంటి ఆస్కారం కూడా లేదని చెప్తారు. చాలా రేర్గా జరుగుతుంది అది. లేవు, అట్లా లేదు. ఇప్పుడు అసలు ఎక్కడ అట్లాడే పరిస్థితి లేదు. అంటే మా దగ్గర లోడే లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన దగ్గర దాదాపు 6000 టెస్టులు పర్ డే చేసే కెపాసిటీ ఉంది. మనం ఇంకో 4000 టెస్టులు చేసే మిషన్ కూడా ఆల్రెడీ వచ్చింది, 7వ తారీఖున ఎస్టాబ్లిష్ అయితే కావచ్చు. దీనికి తోడుగా దాదాపు 8000 టెస్టులు ప్రైవేట్లో కూడా చేసేటువంటి కెపాసిటీ ఉంది. మొత్తం కలిపితే అసలు ఈ ఆర్టీపీసీఆర్ మీద చేసే టెస్టులు 5000కు మించట్లే, 5000 6000కు మించట్లే. గవర్నమెంట్ పరంగా 2500, ప్రైవేట్ పరంగా 4000 3500 కంటే ఎక్కువ చేయట్లేదు. 5000 6000 ఒకరోజు 8000 అంతే తప్ప లేదు, లోడ్ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు తెలియాల్సిన అక్కడ ఉంది, ప్రజలకు కూడా తెలియాల్సిన అక్కడ ఉంది. దీంట్లో 2000 బెడ్లు ఉన్నమాట వాస్తవం. కానీ గాంధీకి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. దాదాపుగా మాడరేట్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానీ మామూలుగా ఉండటం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా ఆసుపత్రులకు పరిమితమైంది. ఈవెన్ ప్రైవేట్ కూడా పోతలేదు. సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక వాళ్ళు గాంధీకే వస్తున్నారు కాబట్టి వాళ్లకు వెంటిలేటర్ సౌకర్యం అవసరం ఉంటుంది ఒకటి. రెండవది ఐసీయూ అక్కడ ఉంటుంది. 2000 బెడ్లలో ఐసీయూ 2000 బెడ్లు లేవు. మన దగ్గర ఉన్నటువంటి ఐసీయూ బెడ్లు 500 మాత్రమే గాంధీలో.
ఆ 500 బెడ్లు పూర్తి స్థాయిలో ఎవ్రీ డే నిండుకుంటున్నాయి. ఇంకొక 600 బెడ్లు ఆక్సిజన్ మీద ఉన్నాయి, ఆక్సిజన్ మీద కూడా ఉన్నారు పూర్తి స్థాయిలో. ఆక్సిజన్ మీద కనుక కోలుకోకపోతే ఐసీయూ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. మామూలు ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఒకవేళ కొంచెం కండిషన్ ముదిరిపోయిందంటే మళ్ళా ఐసీయూ తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బెడ్లు 500 పైచిలుకు బెడ్లు ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు, 500 పైచిలుకు బెడ్లు ఆక్సిజన్ ఇవి పూర్తి స్థాయిలో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 350 బెడ్లు ఈ అవసరాన్ని బట్టి ఒక 350 బెడ్లు అక్కడ ఐసీయూ బెడ్లుగా పూర్తి స్థాయిలో తయారు చేయడానికి సిద్ధపడ్డాం. దాదాపు ఒక 2-3 డేస్లో అది కూడా అయిపోతుంది. ఇంకొక 350 బెడ్లు ఐసీయూ బెడ్లుగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మాకు 1400 వెంటిలేటర్ కోసం మేము పెట్టినాం, 1400 వెంటిలేటర్ పెట్టినాం. నాకు తెచ్చి ఒక 750 దాకా రావచ్చు, అవి కూడా మిగతా కూడా వస్తాయని ఆశిస్తుంది. అవి మామూలు వెంటిలేటర్లు, అవి అంటే మనం అప్పట్లాగా పెట్టే వెంటిలేటర్ కాకుండా ఈ కోవిడ్ కోసం స్పెషల్గా తయారు చేయబడ్డ వెంటిలేటర్స్ అవి అవి వస్తున్నాయి. కొన్ని సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చింది వచ్చినాయి. దీంట్లో ఇష్యూ ఏంటంటే దీనికి ఐసీయూలో ట్రీట్మెంటు ఆక్సిజనే చాలా కీలకం. 90% పేషెంట్లకు అదే అవసరం ఉంటుంది. రేర్ కేసెస్లో మాత్రమే మనకు వెంటిలేటర్ అవసరం ఉంటాయి. వెంటిలేటర్లు అవసరమే కానీ తప్పకుండా పెడుతున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు ఇంకోటి కూడా గమనించుకోవాలి, వెంటిలేటర్లు కానీ ఐసీయూ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినప్పుడు ఈ మామూలు స్టాఫ్తో చేయలేము. చాలా ఎక్కువ స్టాఫ్ అవసరం ఉంటుంది ఐసీయూలలో. మామూలు హాస్పిటల్ వేరు, మీరు ఎక్కడ కూడా నువ్వు దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక 10% బెడ్ల కంటే ఐసీయూ వెంటిలేటర్ రికమెండ్ చేయలేరు. కానీ అది గాంధీలో ఇవాళ మనం దాదాపు 50% బెడ్లని ఆక్సిజన్ అండ్ ఐసీయూలు మెయింటైన్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, 2000 బెడ్లలో 1000 మెయింటైన్ చేస్తాం. అంటే ఇది చాలా రేర్ కేసెస్, ఇది అసాధారణమైన పరిస్థితి కాబట్టి పనిచేస్తున్నాం. అయినా ఇంకా ధైర్యం చేసి ఇంకొక 350 బెడ్లు కూడా అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వరంగల్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్లో పిఎంఎస్ఎస్వై దాన్ని ఒక 2-3 డేస్లో ఓపెన్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని దవాఖానాలు కూడా మా మంత్రులు, మా కలెక్టర్లు, మా డిఎంహెచ్ఓలు, మా సూపరింటెండెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ స్టెబిలైజ్ చేసుకుంటాం. అలా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఎక్కడి పేషెంట్ అక్కడనే ఉంటున్నాడు, ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి పేషెంట్ కానీ లేదా కొద్దిమంది సీరియస్ ఉన్న పేషెంట్ను మా వాళ్ళు రికమెండ్ చేసి వస్తుంది తప్ప అదర్వైజ్ ఇక్కడ పేషెంట్ తక్కువ. సార్ కరోనా వస్తే వాళ్ళ లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది, ఆక్సిజన్ తీసుకోవడం చెప్పారు. కానీ ఉస్మానియాలో అసలు వాళ్ళకి పెట్టేటటువంటి దాంట్లోనే ఆక్సిజన్ రాకనే చాలా మంది చనిపోయారని తెలుస్తుంది సార్. వాళ్ళను అదే కెపాసిటీలో ఉన్న ప్రైవేట్ గొప్పగానే వెంటనే దానికి ఆక్సిజన్ పెడితే రికవర్ అయ్యారు. అట్లా కొన్ని కేసెస్ ఉన్నాయి, అంటే లైన్స్ పెంచుతున్నారు కానీ కెపాసిటీ పెంచేస్తారు అనేది అర్థమవుతుంది సార్. అదంతా తప్పు. దాదాపుగా మేము నిన్నను మనం ఇచ్చినట్టున్నా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, తర్వాత మీకు ఇక్కడ మన ఫ్యూర్ హాస్పిటల్, ఇవన్నిట్లో కూడా లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినాం. పెద్ద బల్క్ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినాం, అన్నీ పెట్టినాం. అంటే పాతవనే గాంధీలో పాతవనే ఉంది, ఉస్మానియా పాతవనే ఉంది, వాటికి అడిషనల్గా యాడ్ చేస్తూ ఉన్నాం. మిగతా వాటికి అన్నిటి కొత్తవి పెట్టాం. అంతకుముందు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉండే, ఇప్పుడు వాటిని అన్నిటి రిప్లేస్ చేసి లిక్విడ్ ఆక్సిజన్ దాన్ని పెట్టాం. లిక్విడ్ ఆక్సిజన్ పెడితే ఏంటంటే మీకు 10 డేస్ దాకా కూడా ఉడదు అనమాట, 10 డేస్కి ఒకసారి ఉడుతుంది, వచ్చి నింపుతా అంట. ప్రైవేట్లో నాకు తెలిసి ఒక 14-15 ఉండొచ్చు మొత్తం కలిస్తే. గవర్నమెంట్లో దాదాపు ఒక 1800 నుంచి 2000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చి చాలా మంది డాక్టర్లు కానీ ఈ వైద్య సిబ్బంది క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన మన డ్యూటీలోకి వస్తారు, వాళ్ళకు ఆ పీరియడ్ని ఏమైనా స్పెషల్ లీవ్ తీసి ఇస్తున్నారా లేకపోతే మెడికల్ లీవ్ పెట్టుకొని ఉండాలా? ఎక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో మా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళందరికీ కూడా లీవ్లు అక్కర్ లేకుండానే దాన్ని డ్యూటీగానే పరిగణిస్తున్నాం మేము. ఆర్డర్ చేయలేదంటే ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేయాల్సి, దాన్ని ఆర్డర్ చేయాల్సిన అక్కర్ లేదు, దానికి ఆర్డర్ చేయాల్సిన అక్కర్ లేదు. అది ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది, మా కమిషనర్ కానీ మా డైరెక్టర్ కానీ అవి పాటిస్తారు. కానీ చిన్న చిన్నగా ఉంటుందా వాళ్ళకి అనుమానం పాత రోజు కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు అదే పనిగా విమర్శలు చేయాలి, అదే పనిగా అడగాలి, అదే పనిగా అనుమాన పడాలి వాళ్ళకు. వాళ్ళకి ఎవరు సాటిస్ఫై చేస్తారు చెప్పండి. యాక్చువల్లీ తొడిలో
घर में भी ऑक्सीजन सिलेंडर लाके रख रही, थोड़ा बस्तियों में, बड़े लोग जो एनजीओस है हाल्स में रख भी ऑक्सीजन रख रहे, उन लोग कर रहे। हम सूचना दिए थे, डॉक्टर प्रिस्क्रिप्शन, डॉक्टर सूचना सलाह लेके चलाने के लिए हम बताए थे। ఎప్పుడైనా ఎప్పుడైనా పెరుగుట విరుగుట కొరకు మీకు పోవాల్సిందే, మనకు తగ్గాల్సిందే. మన ప్రపంచంలో ఎక్కడైనా చూసినాం మనం, నాకు తెలిసి ఇక్కడ కూడా, ఎక్కడైతే బాగా పెరిగిందో అక్కడ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది, ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మొన్నటి వరకు మనకు జిహెచ్ఎంసీలోనే 80% పైన ఉండే కేసులు, ఇవాళ జిల్లాలకు పోయింది, తాలూకాలకు పోయింది ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత. కాబట్టి అక్కడ కేసులు పెరుగుతున్నాయి, ఇక్కడ కొంచెం తక్కువైంది. ఇప్పటికే 56 పేజీలు అయినట్టుంది మరి బులెటిన్. సార్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది, ఇప్పుడు చచ్చిపోయిన అందరూ కూడా గవర్నమెంట్ చచ్చిపోయిన అనుకుంటున్నారు అన్నారు. ప్రైవేట్ కూడా స్పెసిఫిక్ యాక్చువల్గా చనిపోయింది ఒక గాంధీనే చనిపోతారా అట్లా అనుకుంటున్నారు సార్? ప్రైవేట్ హాస్పిటల్ ఉండరు అంటే ఎవరెవరైతే హాస్పిటల్ వాళ్ళు కోవిడ్తో చనిపోయారని చెప్తారో వాళ్ళు మేము రిపోర్ట్ చేసుకుంటాను, చనిపోవడం ఒక గాంధీలు ఎక్కడ చనిపోరు. నేను చెప్తే కదా, గాంధీకి కొంత ఏరియా ఉంటుంది, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా వస్తాయి అక్కడికి. గాంధీలో ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది ఒక వింగ్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్లు కోవిడ్ ఇన్ఫెక్ట్ వైరస్ సోకిందో వాళ్ళందరికీ ఇక్కడనే డయాలసిస్ నడుస్తుంది. తర్వాత కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినటువంటి మహిళలు కూడా డెలివరీస్ కోసం ఇక్కడే వస్తున్నారు, తర్వాత జనరల్ కూడా ఇక్కడ అవన్నీ దీనికైనా పడతా ఉన్నాయి. ఇంతకుముందు క్లారిఫై చేసినాం మేము, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. 263 మంది చనిపోయారు సార్ ఇప్పటికి, ప్రైవేట్లో ఎంతమంది చనిపోయారు, గవర్నమెంట్ ఎంతమంది? ఇస్తారు లెక్క, బ్రేకప్ ఇస్తారు మా ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయినటువంటి వాళ్ళు పాజిటివ్ వస్తారు, అంటే రిపోర్ట్లో పాజిటివ్ లేకున్నా కానీ కొన్ని సింటమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు దీంట్లో ఏముంది, గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు గుండెపోటుతో చనిపోయినా, వాళ్ళు ఇతర కారణాలతో చనిపోయినా కూడా కోవిడ్ కావచ్చనే అనుమానంతో, మీరు చూస్తున్నారు ఇవాళ ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుమానంతో డెడ్ బాడీ రాణిస్తలేరు, కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, డెడ్ బాడీ ఊళ్ళోకి వచ్చినంత మాత్రాన, డెడ్ బాడీ మన ఊళ్ళో శ్మశాన పడక ఖననం చేసినంత మాత్రాన వైరస్ సోకుతున్నటువంటి ఆ భావన ఉండొద్దు. ఇప్పుడు సన్నతనాల్లో మనం చేస్తున్నాం, సపోజ్ సన్నతనాలు ప్రజలు లేరా, మనం ఇంకొకటి చేస్తాం, అక్కడ ప్రజలు ఉండరా? ఇంకా తప్పు. మేమేమంటున్నామంటే, మనిషి చనిపోయిన ఇప్పుడున్న పరిస్థితి చనిపోయినప్పుడు ఏ మనిషి చనిపోయినా కూడా కోవిడ్ అంటాను. డెడ్ బాడీ తీసుకుపోతలేరు, ఒకటి, డెడ్ బాడీ చూడడానికి వస్తలేరు, రెండు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, డెడ్ బాడీస్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉండద్దు, రావాలి మంచిగా. ఇప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చాడు మనిషి కాదా? ఇప్పుడు మా డాక్టర్ చూస్తలేడా, మా నర్స్ చూస్తలేదా? ఆ డెడ్ బాడీ ప్యాక్ చేస్తున్నాడు మా మనుషులు కాదా? ఆ డెడ్ బాడీ రేపు మీకు అప్పచెప్పుడు మనుషులు కాదా? వాళ్ళకు లేని ఇన్ఫెక్షన్ మా ఇక్కడ వస్తుంది చెప్పండి. అట్లా తప్పు ఇస్తారు, అట్లా మేము ఎక్కడైనా డబ్బులు కట్టకపోతే ఇవన్నీ సందర్భం ఉండొచ్చు, అంతే తప్ప అట్లా లేదు. ఎక్కడ 1350 బెడ్లు యాక్చువల్గా లేదు, స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు, తీసుకుంటున్నారు, పెరుగుతున్నది రోజు రోజుకి. నాకు తెలిసి ఇంకొక 5-6 రోజుల్లో దాదాపు 1000 మంది పేషెంట్లు వస్తారు. ఇప్పుడు యాక్చువల్గా 170 చిల్లర ఉన్నారు.